ముందుగా శుభ్రపరచుకున్న మటన్ని ఒక పాత్రలో వేసుకొని కారం వేసుకోవాలి. అలాగే తగినంత ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, పుదీనా ఆకులు, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, లవంగాలు, దాచిన చెక్క, సాజీరా, యాలకులు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసి ముక్కలకు బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఒక నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కాక బిర్యానీ ఆకు, పువ్వు వేసుకోవాలి. దాచిన చెక్క, లవంగాలు, సాజీరా, యాలకులు కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యేటట్టుగా వేయించుకోవాలి. అలాగే పుదీనా ఆకులు కూడా వేసుకోవాలి. ఒక కప్పు రైస్కి కప్పున్నర వాటర్ వేసుకోవాలి. అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు రైస్ హాఫ్ బాయిల్ అయిపోయింది. ఈ రైస్ని మనం ముందుగా సిద్ధం చేసుకున్న మటన్లో వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా చల్లుకోవాలి. చూపించే విధంగా పిండిని ఇలా ఫిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే ఆవిరి బయటికి పోకుండా ఉండడం కోసం.
ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దానిపైన ఒక పేనం పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బిర్యానీ గిన్నెని ఈ పేనం పైన పెట్టుకోవాలి. ఇలా ఒక 15 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. చూసారా ఎంతో రుచికరమైన మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది.